ఇప్పుడు మన ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు మహేష్ అన్న ఆర్ నాగార్జున గారి ప్రస్తావన వస్తే తప్పకుండా మనం అనుకునే మాట, అబ్బే వీళ్ళకి ఏజ్ పెరగడం ఎప్పుడు ఆగిపోయిందిరా, ఎప్పటి నుంచో ఒకేలాగా హ్యాండ్సమ్ గా ఉంటున్నారు అని. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మన తెలుగు సినిమా స్టార్స్ చాలా మంది వాళ్ళ లుక్స్ ని ఎన్నో ఏళ్ల నుంచి అదే రేంజ్ గ్లామర్ తో మెయింటైన్ చేస్తూ వచ్చారు. మన హీరోలతో పాటు తెలుగు సినిమాల్లో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులని కొన్ని ఏళ్ల నుంచి మనం చూస్తూ వచ్చాం. మనం ఎప్పుడో సోషల్ మీడియాలో 10 ఇయర్ ఛాలెంజ్ అని చెప్పి అటుపక్క నిక్కర్లు వేసుకుని తిరిగేటప్పుడు ఫోటోలు, ఇటుపక్క మీసాలు గడ్డలు మొలిచాక తీసుకున్న ఫోటోలు పెట్టి తెగ పోస్ట్ చేసుకున్నాం కదా, అదే 10 ఇయర్ ఛాలెంజ్. 10 ఇయర్స్ కాదు, 15 ఇయర్స్ ఛాలెంజ్ అని పెట్టి వీళ్ళ ఫోటోలు పక్క పక్కన పెట్టినా మనకి లుక్స్ లో చిన్న చేంజ్ కూడా కనిపించదు. అలా కొన్ని ఏళ్లుగా మనకి సినిమాల్లో కనిపిస్తూ అప్పటికీ ఇప్పటికీ ఒకేలాగా ఏమాత్రం మారకుండా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముందే చెప్తున్నా, ఈ వీడియోలో ప్రత్యేకంగా క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించే మాట్లాడుకుంటున్నాం. సో మన స్టార్ హీరోల్ని వన్ బ్రహ్మాజీ 1986 అంటే ఆల్మోస్ట్ 35 ఇయర్స్ బ్యాక్, 35 ఏళ్ల క్రితం బ్రహ్మాజీ గారు తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆయన స్క్రీన్ మీద చూస్తే మహా అయితే 35 ఏజ్ ఉంటుందేమో ఈయనకి అనుకుంటాం మనం. ఎప్పుడో నేను పుట్టిన టైంలో వచ్చిన సింధూరం, నిన్నే పెళ్ళాడతా, చంద్రాయన ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అలానే ఉన్నారు. అదే లుక్, అదే కామెడీ టైమింగ్, అదే ఎనర్జీ చూస్తాం మనం స్క్రీన్ మీద. నాట్ జస్ట్ కామెడీ, ఎటువంటి వేరియేషన్ ఉన్న రోల్ ఇచ్చినా సరే ఎంతో పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేస్తారు. చంద్రకళ, కృష్ణగాడి వీరప్రేమ గాథ, ఎక్స్ప్రెస్ రాజా లాంటి సినిమాల్లో ఏ రేంజ్ ఫన్ జనరేట్ చేశారో, సింధూరం, ఖడ్గం, అరవింద సమేతలో ఎమోషనల్ అండ్ సీరియస్ యాక్టింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అండ్ ఆల్సో మేబీ ఒకే టైంలో ప్రామినెంట్ రోల్స్ చేయడం మొదలు పెట్టడం వల్ల ఏమో కానీ రవణ బ్రహ్మాజీ గారి కాంబో స్క్రీన్ మీద అద్దిరిపోద్ది. ఒకరిని మించి ఒకరు పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అసలు మిరపకాయలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలా ఎలా మెయింటైన్ చేస్తున్నారో కానీ లేట్ 1990స్లో ఎలా ఉన్నారో మొన్న వచ్చిన తిమ్మరుసు జాతిరత్నాల్లో కూడా అలానే ఉన్నారు. ఎలా సార్ అవు అసలు? నెక్స్ట్ రవి ప్రకాష్. ఈయన్ని ఎన్నో ఏళ్ల నుంచి అదే లుక్లో మన తెలుగు సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. బట్ మళ్ళా చాలా మందికి ఈయన పేరు కూడా పెద్దగా ఐడియా ఉండదు. ఈయన పేరు రవి ప్రకాష్, రష్యాలో MBBS చేశారు. ఇయర్ 2000లో శుభవేళ అనే సినిమాతో హీరోగా డెబ్యూ చేశారు. అదంతా బాగా ఆడకపోవడంతో తర్వాత చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ మెల్లగా ఈ గ్రాబ్ మెనీ రోల్స్ ఇన్ ది ఇండస్ట్రీ. నాకు రవి ప్రకాష్ గారి ఫస్ట్ ఇంప్రెషన్ ఘర్షణ సినిమాలో వెంకీమామ టీంలో రాజేష్ అనే ఒక స్ట్రిక్ట్ కాప్లా పరిచయం. ఆ తర్వాత అతడులో ఎంత తీసుకున్నావు, హౌ మచ్, అనుకోకుండా ఒకరోజు, వేదం, సింహ, గగనం ఇలా ఎన్నో సినిమాల్లో స్మాల్ యట్ ప్రామినెంట్ రోల్స్ చేస్తూనే వచ్చారు. బట్ మీరు గమనిస్తే రవి ప్రకాష్ గారు ఘర్షణ సినిమాలో ఎలా ఉన్నారో, ఏదైతే లుక్తో ఉన్నారో, రీసెంట్గా వచ్చిన సినిమాలో కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ అలాగే ఉన్నారు. ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఒకవేళ ఏమైనా సినిమాలో కనిపిస్తే కూడా మేబీ అదే లుక్తో అంతే యంగ్గా కనిపిస్తారేమో. అంటే సార్ నాకు తెలియ అడుగుతాను, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడే అలా ఉండట్లేదు మేము, ఓ పక్క జుట్టు ఊడిపోతుంది, కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేస్తాయి, కానీ మీరు మాత్రం 5 కాదు 10 కాదు 20 ఏళ్ల నుంచి అదే లుక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఏమన్నా హోమ్ రెమెడీలు, సీక్రెట్ మెడిసిన్లు ఏమన్నా ఉంటే కొంచెం చెప్పరా ప్లీజ్, ఇక్కడ చాలా మందికి అవసరం. నెక్స్ట్ ఉత్తేజ్ గారు. శివ సినిమాలో బాటనీ పాట ముందు సాంగ్ గుర్తుందా మీకు? ఆ టైంలో ఉత్తేజ్ గారికి జస్ట్ 14 ఏళ్ళు. దట్ వాజ్ హిస్ డెబ్యూ ఇన్ తెలుగు సినిమా. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి ఎన్నో సినిమాల్లో కనిపించారు. కొన్ని సినిమాలకి డైలాగ్ రైటర్ గా కూడా పనిచేశారు. మన జనరేషన్ కి అయితే ఆయన ఖడ్గంలో చేసిన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అండ్ చందమామలో చేసిన ఫన్ అయితే ఎప్పటికీ గుర్తుంటాయి. మన తెలుగు సినిమాలు పరిచయం లేని ఎవరికైనా సరే ఖడ్గం టైంలో ఉత్తేజ్ గారి ఫోటో అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఉత్తేజ్ గారి ఫోటో ఏదో ఒకటి రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తే పక్క రెండు ఒకే టైంలోవి అంటారు. అంత సిమిలర్ గా ఉంటాయి ఉత్తేజ్ గారి లుక్స్. అదే రింగుల జుట్టు, అదే బాడీ లాంగ్వేజ్, అదే బాడీ ఫ్రేమ్. మన పేరెంట్స్ టైంలో ఎలా అయితే ఉండేవారో ఇప్పుడు అలానే ఉన్నారు ఉత్తేజ్ గారు. నాట్ జస్ట్ గుడ్ యాక్టర్ బట్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గ్రేట్ రైటర్. రాత్రి, మనీ మనీ, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్కి డైలాగ్స్ రాశారు. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో ప్రామినెంట్ పర్సనాలిటీస్కి బర్త్డే విషెస్ అవి చెప్తూ హ్యాండ్ రిటర్న్ నోట్స్ రాస్తూ ఉంటారు. అవి ఎంతో బాగుంటాయి. దాంతోపాటు రీసెంట్గా మయూఖ టాకీస్ అనే ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ని కూడా స్టార్ట్ చేసి యంగ్ యాక్టర్స్కి యాక్టింగ్ బేసిక్స్ నేర్పిస్తున్నారు. మీరు ఇలానే యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి ఉత్తేజ్ గారు. నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి. ఈడియట్ సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్ గుర్తుందా భయ్యా? గిరిబాబు గారు రే 4 ఒకటి చెప్పు అంటే
పర్ఫెక్ట్ టైమింగ్లో నాకు బూస్ట్ అంటాడు శ్రీనివాసరెడ్డి అన్న. అలా ఈడియట్తో పేరు సంపాదించిన తర్వాత రవణతో వెంకి, దుబాయ్ సీను లాంటి కామెడీ క్లాసిక్స్తో పాటు రీసెంట్ ఇయర్స్లో వచ్చిన రాజా ది గ్రేట్లో కూడా అద్దరు కొట్టేశారు శ్రీనివాసరెడ్డి అన్న. ఓవర్ ది ఇయర్స్ ఈ సినిమాల్లో రవణ లుక్ చేంజ్ అయిందేమో కానీ మీరు గమనిస్తే శ్రీనివాసరెడ్డి అన్న లుక్ అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. ఆ బాడీ లాంగ్వేజ్ అండ్ కామెడీ టైమింగ్ కూడా అస్సలు చెక్కు చెదరలేదు. మధ్యలో లీడ్గా కూడా ఆనందో బ్రహ్మ, గీతాంజలి లాంటి హిట్స్ కొట్టారు. ఈడియట్ ఎప్పుడో 2002లో వచ్చింది, అంటే దగ్గర దగ్గర 20 ఏళ్ళు అయిపోతుంది. ఇంకో 20 ఏళ్ళు అయినా సరే అదే స్ట్రైట్ హెయిర్, అదే లుక్, అదే కామెడీ టైమింగ్, అవే పంచులతో కుమ్మేస్తారేమో శ్రీనివాసరెడ్డి అన్న. మాకు కూడా అదే కావాలండి, ఇంకా ఎన్నో మంచి రోల్స్ చేయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. నెక్స్ట్ రవిబాబు గారు. తొలి ప్రేమ, మురారిలో ఏదైతే లుక్లో మనకి రవిబాబు గారు కనిపించారో ఇప్పటికీ అలానే ఏమీ మారకుండా ఉన్నారు. జనరలీ ఏ యాక్టర్ అయినా సరే రోల్కి తగ్గట్టు ఆ రోల్కి ఇంకా ఇంపాక్ట్ తీసుకురావడానికి లుక్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ మన రవిబాబు గారు మురారిలో కామెడీ చేసిన, అనసూయలో గులాబీ పువ్వు గోవింద్ లాగా ఒక సీరియస్ సైకో రోల్ చేసిన, ఎస్విఎస్సిలో గూడరాజ్గా అద్దిరిపోయే కామెడీ చేసిన, అవునులో కెప్టెన్ రాజ్గా ఒక అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ గోస్ట్ రోల్ చేసిన లుక్ మాత్రం సేమ్ మెయింటైన్ చేశారు. లుక్ మారకపోయినా సరే ఇప్పుడు నేను పైన చెప్పిన రోల్స్లో మనకు ఆయన పోర్ట్రే చేసిన ప్రతి ఎమోషన్ చాలా పర్ఫెక్ట్ అండ్ క్లియర్గా రీచ్ అయింది. లుక్స్ హెల్ప్ లేకుండా అలాంటి వర్సటాలిటీ చూపించడం మామూలు విషయం కాదు. దీంతోపాటు ఈ 20 ఇయర్స్లో 14 సినిమాలు డైరెక్ట్ కూడా చేశారు. ఒక్కసారి డైరెక్షన్ సైడ్ వెళ్తే లుక్స్ అండ్ ఆల్ పెద్దగా పట్టించుకోవడం మానేస్తారు. బట్ ఈవెన్ దెన్ ఆ టైంలో కూడా లుక్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు రవిబాబు గారు. నెక్స్ట్ రాజా రవీంద్ర గారు. రీసెంట్గా ఈటీవీ వావ్ షోకి వచ్చినప్పుడు సాయి కుమార్ సార్ అడుగుతారు రాజా రవీంద్ర గారిని ఏ ఇయర్లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అని. ఆయన 2 సెకండ్లు గ్యాప్ తీసుకుని చాలా క్యాజువల్గా గుర్తులేదు అని చెప్తారు. లిటరల్లీ 1988 నుంచి సినిమాలో కనిపిస్తున్నారు రాజా రవీంద్ర గారు. ఎన్నో చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చారు, కొన్ని విలన్గా, కొన్ని హీరో ఫ్రెండ్గా, కొన్ని హీరో తమ్ముడుగా, ఇలా రకరకాలు. బట్ కాన్స్టెంట్లీ హిజ్ లుక్స్ హ్యావ్ బీన్ ద సేమ్. అంతెందుకు, మన జనరేషన్ సినిమాలు తీసుకుంటే ట్యాగూర్లు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా రంగు వేసుకుంటే అలానే ఉంటారు ఆయన. మరి న్యాచురల్గా అలా వచ్చేస్తున్నాయో మెయింటైన్ చేస్తున్నారో తెలియదు, కానీ ఇన్ని ఇయర్స్గా ఒకేలా ఉండడం అంటే క్రేజీ అసలు. నెక్స్ట్ షాయాజీ షిండే గారు, ద ఎవర్ యంగ్ పెద్ద మనిషి ఆఫ్ తెలుగు సినిమా. షిండే సార్ వాయిస్ ఎంత యూనిక్గా ఉంటుందో ఆయన యాక్టింగ్ అండ్ రోల్స్ కూడా అంతే యూనిక్ ఉంటాయి. విలన్గా స్టార్ట్ చేసి తర్వాత ఎమోషనల్, కామెడీ, ఇలా అన్ని జానర్స్లోనూ రోల్స్ చేశారు. టైమ్ స్పాన్లో 3-4 ఇయర్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ మనం సినిమాలు చెప్పుకుంటూ వస్తే ఆయన మాత్రం ఇప్పుడు అలానే కనిపిస్తూ వచ్చారు మనకి. అండ్ మెయిన్లీ సురేందర్ రెడ్డి గారు షాయాజీ షిండే సార్ని వాడుకున్నట్టు వేరే ఏ మేకర్ యూజ్ చేసుకోలేదు అనుకుంటా. అంత మంచి రోల్స్ చూసాం మనం వీళ్ళ కాంబినేషన్లో. నెక్స్ట్ వస్తున్న సినిమాల్లో మరి ఎలాంటి రోల్స్ పడతాయో చూడాలి.